సో బాలకృష్ణ గారితో సినిమా చేశారు కదా సో ఆయనతో మీ బాండింగ్ అది బాండింగ్ అని చెప్పలేము పెద్ద స్టార్ అని ఎక్స్ట్రాడినరీ యాక్టర్ నా మహద్భాగ్యం ఏంటంటే ఆయన సచ్ అ జెన్యూన్ చిన్న అబ్బాయి లాంటి వ్యక్తి మనసు కలమషం లేని వ్యక్తి బ్యూటిఫుల్ పర్సన్ సో హెలికాప్టర్లో సీన్ ఉంటే కళ్ళద్దాలు వేసుకున్నాను శ్రీకాంత్ కళ్ళద్దాలు కింద దించుకో రిఫ్లెక్షన్ పడదు అని నేర్చుకున్న పాయింట్స్ ఎక్స్ట్రాడినరీ బిహేవియర్ అబ్బా ఆయనది ఆ కల్చర్ బిహేవియర్ వర్క్ ఎథిక్ స్టాండర్డ్ బయట కొన్ని కొన్నిసార్లు అగ్రెసివ్గా చూస్తూ ఉంటాము ఇప్పుడు నేను వచ్చేసి నిన్ను కిలుక్కుంటా పోయాను అనుకో మందం ఎక్కిన గ్యాదం ఉంటుంది కదా రోడ్డు మీద బర్రెట్లా నుంచి హార్న్ కొట్టిన కదలదు అట్లా నువ్వు ఉండొచ్చు ఆయనకి స్పృహ సెన్స్ ఉన్న వ్యక్తి కదా ఎవడో వచ్చేసి కిలికింది అనుకో అలా చేయొద్దు నాయన అని అంటే ఆయన మనసు టక్కని చెప్పేస్తారు నేను కిలిపితే ఒప్పుకుంటావా అదే సార్ వెళ్తే ఒప్పుకుంటావా యాక్షన్ బట్టి రియాక్షన్ అని ఆయన ఎన్ని చూస్తుంటారు కొన్ని వంద సినిమాలు చేసిన హీరోగారు చేసినా అన్నిసార్లు కిలికి 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 కిలిపితే కోపం వస్తుంది మీరు ఆ బిట్టు తీసుకొని యూట్యూబ్లో పెట్టి వ్యూస్ రాకపోతే బతుకుతారా ఇంత నీచ బతుకు అవసరమా అని నేను అడిగితే యూట్యూబ్ వ్యూస్ మీద ఒక సెన్సిబుల్ క్వశ్చన్ అడగలేదు ఒక నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు మీ పేరు శ్రీకాంత్ కృష్ణస్వామి అది కూడా తెలియకుండా వచ్చేది అప్పుడు ఇట్ ఈస్ యువర్ జాబ్ టు డూ సమ్ హోంవర్క్ అండ్ నో అబౌట్ మీ అండ్ ఆస్క్ మీ క్వశ్చన్ అది కూడా చేయలేదు బాగానే గారిని ఎందుకు కమెంట్ మన స్థాయి మనం పెంచుకోవాలి అందుకే అన్నాను ఆ ప్రీరిలీజ్ ఏంటంటే మన శ్రమిస్తూ నిత్యం శ్రమిస్తూ సాధన చేస్తూ ఉంటే మన స్థాయిని మనం పెంచుకుంటే ఆ ప్రేక్షక కుర్చీల నుండి ఆ స్టేజ్ ఎక్కే అవకాశం ఇస్తుంది కళామతల్లి అన్నారు మన స్థాయిని మనం పెంచుకోవాలి